हाई फ्रेंड्स नमस्ते दिस इज शिवप्रसाद तालपल्ली वेलकम टू अवर चैनल ओके फ्रेंड्स प्रेजेंट नैन पामड़े उन्ना इक चुस्ते एनटीआर विग्रह एनटीआर सर्किल अंटारो फ्रेंड्स इला मुझे लेफ्ट डायरेक्शन दिखाई मैं पामड़ में रूम फेमस भोगेश्वर स्वामी टेंपल इंकोट वे बट्टल फेमस अन्ट सो मैं आलरे बट्टल विलेज चैसा इन भोगेश्वर स्वामी टेंपल के लेट्स गो इक चुस्ते छत्रपति शिवाजी सर्किल उन्मो इक लिफ्ट पामड़ अंटने क्लास को चाल फेमस మీరు చూడొచ్చు ఏరియా మొత్తం అంతా కూడా చూడండి ఎస్వి క్లాత్ స్టోర్ అని ఇక్కడ వచ్చాక శ్రీ లక్ష్మీ క్లాత్ స్టోర్ అని ఇట్లా రకరకాల బట్టలకు సంబంధించి షాప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ వరకు పోతుంటే వస్తూ ఉంటుంది బట్టలకు ఎంత ఫేమస్ అలాగనే పామిడికి ఆ పేరు ఎలా వచ్చింది పాము ముడి పామిడి అని అలా వచ్చింది అన్నమాట అంటే భోగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట చాలా పురాతన కాలమైన టెంపుల్ చాలా పవర్ఫుల్ అన్నమాట కొన్ని వందల సంవత్సరాల క్రితం పాము ముడేసుకొని ఉండడం వల్ల శివలింగానికి పాము ముడి అని పేరు వచ్చింది అది రాను రాను పామిడి కిందకైతే కన్వర్ట్ అయిపోయింది అందులో భాగంగా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట ఇక డ్రైవ్ తీసుకుంటాను అరే రెండు కోతులు ఇదిగోండి టెంపుల్ సో టెంపుల్ అయితే ఇదేనబ్బా శ్రీ భోగేశ్వర స్వామి శ్రీ చెనకేశ్వర స్వామి దేవస్థానము సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను రెండు టెంపుల్స్ ఒకే చోట ఉన్నాం ఇంకా లోపల చాలా హిస్టరీ అయితే ఉంది బండి పార్క్ చేద్దాం ఆడ చేద్దామా సరే బండి ఇక్కడ పార్క్ చేద్దాము ఇక్కడ బాగుంటుంది మరి మళ్ళీ టైం వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి మొత్తం హిస్టరీ అంతా చూద్దాం ఓకేనా లెట్స్ గో టెంపుల్కి ఎంట్రెన్స్లో అయితే ఉన్నాము ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడైతే కనుక ద్వజస్తంభం ఉంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పెళ్లిళ్ళు నిషేధం చేశారు లోపలికి వెళ్దాము పామిడి గ్రామానికి ఆ పేరు పాము ముడి అన్న పదబంధం నుంచి అయితే వచ్చినట్లు చెబుతూ ఉంటారు భోగేశ్వర స్వామి లింగానికి ఒక పాము ఎప్పుడు చుట్టుకొని ఉండేదని అందువల్ల ఆ ప్రదేశానికి పాము ముడి అన్న పేరు వచ్చిందని అదే కాలక్రమేణా పామిడి అయిందని చెబుతూ ఉంటారు ఇది జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి NH 44 హైదరాబాద్ వెళ్లే రూట్ అయితే ఉంటుంది అది కూడా 30 కిలోమీటర్ల దూరంలో జిల్లాలో మరో ముఖ్యమైన పట్టణమైన గుత్తి నుండి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది పామిడి పన్నా నది తీరాన ఉండడం వల్ల ఇక్కడున్న ప్రజలు అధిక శాతం మందికి కుట్టుపని జీవనాధారంగా ఉంది ఇక్కడ వస్త్ర వ్యాపారం చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ప్రసిద్ధి వ్యవసాయం మరో ముఖ్య జీవన విధానం పామిడి గ్రామంలో తెలుగుతో సమానంగా మరాఠీ భాష కూడా చలామణిలో ఉంది దీని కారణం ఇక్కడి ముఖ్య వాణిజ్యమైన వస్త్ర వ్యాపారంలో మరాఠీ మాతృభాష గల భావసార క్షత్రియ ప్రజలు ఉండటం అందువల్ల ఇక్కడ వినాయక చవితి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం ఓకే ఫ్రెండ్స్ టెంపుల్ లోపలికి వచ్చాము ఫ్రెండ్స్ అక్కడ చూడండి గోపురం ఉంది కదా పైన అక్కడైతే కనుక ఒక వేప చెట్టు అయితే మొలిచింది సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కూడా ఒక పురాతనమైన దేవస్థానం లాగా ఉంది సో ఇదంతా కూడా పామిడి టెంపుల్ అనమాట భోగేశ్వర స్వామి వారు చెనకేశ్వర స్వామి వారు అయితే కొలువై ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తే కనుక శివలింగం చూడండి శివలింగం కిందనే వినాయకుడు ఉన్నాడు చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఆలయానికి మొదట్లోనే భోగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాబట్టి ఇప్పుడు భోగేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్దాము ఇక్కడైతే కనుక ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకారాలు చేస్తూ ఉంటారు ఇక్కడికి ప్రతిరోజు 5 నుంచి 10 మంది పూజారులు అలంకరణ చేయుటకు అలాగనే పూజలు చేయుటకు వస్తూ ఉంటారు ఈ గుడిలో ఎక్కువగా పాములు సంచరిస్తూ ఉంటాయి భోగేశ్వర స్వామి లింగం దగ్గర అయితే పెద్ద పాము ఉంటుందని ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు అర్చకులు అర్చన చేయడానికి లోపలికి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున శబ్దాలు చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు భోగేశ్వర లింగం దగ్గర పెద్ద పాము ఇప్పటికీ ఉంటుందని ఇక్కడున్న అర్చకులు పూజారులే సాక్ష్యం ఇక్కడున్న స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేస్తారన్నాను కదా అందులో భాగంగా మీరు చూస్తే కనుక మన శివలింగానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అలంకరణ చేశారు చూడండి ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది అంతేకాకుండా ఇక్కడికి అఘోరాలు కూడా వస్తూ ఉంటారు వచ్చి ఇక్కడ ఉన్న స్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పామిడికి ఎంత ప్రత్యేకత ఉందనేసి ఈ పామిడి టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో అయితే ఉంది ఇప్పుడైతే పక్కనే ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూస్తే కనుక చాలా విశాలంగా ఉంది టెంపుల్ ఇక్కడ కూడా పాములు ఉంటాయని చాలామంది చెప్తూ ఉన్నారు సో లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మొదలవుతున్నాయి మొదటిసారి ఈ గుడిలోకి దర్శనానికి వెళ్ళిన నేను ఇక్కడున్న దేవుణ్ణి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే కింద ఉన్న ఒక రామానుజ స్వామి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ అక్కడేమో శివపార్వతులు ఇక్కడేమో చెన్నకేశ్వర స్వామి ఇక్కడేమో ఆంజనేయ స్వామి చూడొచ్చు మీరు
ఇక్కడికి ప్రతి సంవత్సరం అయ్యప్పమాల శివమాల ఇట్లా వేసుకున్న వాళ్ళందరూ కూడా స్వామివులు ఇక్కడికి వచ్చి ఇక్కడే భిక్ష చేసుకొని ఇక్కడే పూజలు చేసుకొని భజన పాటలతో దేవుడిని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. శిలాశాసనం ఉంది పసురు అంతా రాగి తిక్కి మన పేపర్ పెట్టినప్పుడు అచ్చులన్నీ పేపర్ మీద పడతాయి అచ్చులన్నీ లేకపోతే ఎవరికి అర్థం కాదు దీని హిస్టరీ రాసింది. అంజీ అంజీ సినిమాలో చిరంజీవి స్వామి తోడు అట్లా చేయలేము సేమ్ అంజీ సినిమాలో మాదిరి చేయాలంటావు కదా. ఈ చెట్టు కూడా ఇప్పటి కాలం కాదు కదా అప్పటి కాలం అవునవును శివుని గుడి చిన్నకాయల సంగుడి చాలా పాతకాలం అమ్మాయి సమ వస్తుంది అమ్మాయి సమ బాగా చెప్తాను రెండు గంటల కూడా పోయినాడు ఇప్పుడు వెళ్ళిపోయినా మా ఇంట్లోనే వారం రోజులు ఉంది ఏం చేయాలి ఆయన ఏమో అప్పుడు చూసినాడు బాగా పట్టాలి ఇంకా మొక్కుంటాడు అప్పన్న వాటి తీన్ అన్నాడు ఐదు వరకు తీసుకున్నాను కిచెన్ చేసి ఇచ్చినాడు ఇక పోయినాడు పోతానంటే మళ్ళా రెండు ఐదు వరకు నాలుగున్నర వరకు నేను జాగ్రత్తలు పోయి మళ్ళీ మంగళారి వచ్చినాను మళ్ళీ పోయి చూసినాను నాకు కనపడలే కనపడలే అప్పు కనపడిందంట నాకైతే కనపడలే ఇష్టపడుతుంది మేము పోయినాను మళ్ళీ పూజ చేసినాను పిలిచినాను మళ్ళీ వాళ్ళు ఉన్నారు ఇదే మళ్ళీ నాకు దక్షిణ పోయి ఇచ్చి తాగు వచ్చి మళ్ళీ ఐదు వరకు ఉన్నాం మేము ఇద్దరు ముగ్గురు పట్టుకు వచ్చినాం మళ్ళీ పోదాం పని నాకైతే కనపడలేదు మళ్ళీ కనపడింది అన్నారు మళ్ళీ పోయినారు ఆ పొద్దుంటే మళ్ళీ రాజా భార్య భర్త ఇద్దరు ఉన్నాము అని చెప్పినారు అవును స్వామికి ఆ చెట్టు మీద ఉంటుంది ఈ ఆ చెట్ల మీద ఈ ఆ చెట్ల మీద ఉంటాయి దేవసాడు ఉంటాయి ఎవరు ఏమన్నా స్వాములు ఏం చేశారంటే బయటకి ఒక పాము పోయింది బాగా ఈ సైజు ఉంది వేరే స్వామి బాగా లోపల తీసుకొని చంపేసినాడు అంటే గుళ్ళో ఉంటే కానీ ఎవరు కొట్టారు గుడి పైన కొట్టేసినారు పోయిన సంవత్సరం ముందర గేటు ముందర ఇంకా పాత పాము పాత పాము సార్ ఈ సైజు కనీసం జంపు మరి ఉండాలి పాము నిన్న కార్తీక మాసం లాస్ట్ మారినా ఇది రీసెంట్ చేశారు కదా స్వామి ఇది రీసెంట్ చేశారు కదా లింగం అట్లా ఏడు ఉన్నాయి కిందకి ఒకటే లింగం కాదు అది కిందకి ఏడు లింగాలు ఉన్నాయి కిందకి అది అప్పట్లో అది ఏడు కాళ్ళు ఎద్దులు వేసి పీకినా రాదంట లింగం అదే సంస్కృతి లాగా కొంచెం అర్థం కావట్లేదు అది పసురు అనేది ఉంటుంది స్వామి దీనికి పసురు అనేది అంటించి మొత్తం అంతా చేసే ప్రకారం చేస్తే అక్షరాలన్నీ కనబడతాయి స్వామి వానపట్టం అనేది ఆ శివునికి అట్లే లింగాలు అంటే కిందికి ఉన్నాయి భూమిలోకి అప్పటికే కాలే లింగం బయట ఒకటే బయటపడినది ఇప్పుడు కృష్ణదేవరాయలు స్వామి గుడి అప్పుడుతోనే ఆయన మీరు సాయంత్రం కాల్సింటే వచ్చేటప్పుడు వస్తే మొన్న వచ్చింటే బాగున్నా సార్ మీరు కార్తీక మాసం అయిపోయాను ఆ మాసం ముందు కాలభైరవుడు ఇంకా బాడీ ఎలా చేయాలనుకుంటుంటారు
సరస్వతి అమ్మ వారు మహాకాళి అమ్మ వారు మహాలక్ష్మి అమ్మ వారు పూజార్లైనా ఎక్కడ సార్ ముందర పక్క ఉన్నాయి సార్ ओके सो फ्रेंड्स चूसर कदा पामड़ी हिस्टरी एलाई होप गाइस वीडियो नचिंद वीडियो ना प्लीज़ लाइक चेंडी शेयर सब्सक्राइब चेंडी दिस इज शिव प्रसाद तल्लपल्ली साइनिंग आउट सी यू इन द नेक्स्ट व्लॉग बाय बाय।